నమస్తే మా బ్రోస్, నేను మీ సిఎస్బి అండ్ కొత్త గేమింగ్ వీడియోకు స్వాగతం సుస్వాగతం గైస్. మన సోలార్ స్మాష్ ప్లానెట్ ని పేల్చే కార్యక్రమం అనమాట ఈ గేమ్ లో మన పని. సో ఈ గేమ్ అయితే అప్డేట్ అయింది, మనకి కొత్త కొత్త వెపన్స్ అంతా వచ్చాయంట. సో ఏంటి కథ ఒక లుక్ వేద్దాం. సో లేట్ చేయకుండా లెట్ అస్ బిగిన్ ది వీడియో. ఓకే గైస్, ప్లానెట్ స్మాష్ లోకి వెళ్తున్నాం. ఓకే, ఎర్త్ మీద క్లౌడ్స్ మూమెంట్ కూడా కొద్దిగా ఇంకా స్మూత్గా అయితే ఉంది గైస్. అండ్ ఇక్కడ చాలా వచ్చాయన్నమాట. వన్ సెకండ్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఎప్పట్లాగే మన ట్రెడిషన్ ప్రకారం మనం చైనాని అయితే అటాక్ చేస్తాం అన్నమాట. సో కొత్త వెపన్స్ ఏమి వచ్చాయి? ఓకే, ఈ వెపన్స్ అన్నీ చూసినట్టే ఉన్నాము, ఈ వెపన్స్ చూసినట్టే ఉన్నాము. అండ్ ఒక్క నిమిషం, ఈ కింద ఉండే రే ఏదో కొత్తగా ఉన్నదిరా, ఈ రేని వేద్దాంరా చైనా మీద. అసలు అసలు సౌండే చేయకుండా వేరే లెవెల్లో పేల్ చేసింది కదరా వారిని. జస్ట్ ఒక్కసారి అంతే, జస్ట్ ఒక క్లిక్ అంతే, జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసామా ఒక క్లిక్, ఒక క్లిక్కి అంటే ఇంకా స్ట్రైట్గా వేయగలమా? జస్ట్ స్ట్రైట్గా వేయలేంలే, లైక్ ఈ ఫ్రీజ్ రే వీటన్నిటిని మనం ఇలా వేయగలం కదా గైస్. అలా వేయడానికి ట్రై చేశాను, అలా కుదరలేదు కానీ. వామ్మో, మరీ ఓపీగా ఉంది కదా గైస్ ఈ వెపను. డైరెక్ట్గా ఒకే ఒక్కసారి భీమ్ పసక్కన వెళ్తుంది, మొత్తం ఎర్త్కి ఒక పడిపోతుంది అనమాట. జస్ట్ 3 రేస్కే మొత్తం ఎర్త్ బ్లాక్ అయిపోయి మాడిపోయి పాపులేషన్ అంతా చచ్చిపోయింది అనమాట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఈ భీమ్తో సన్ని పేల్చగలమా? నోప్ నోప్ నోప్. ఓకే, సో ఈ రేకి అటాక్ డిస్టెన్స్ తక్కువ, మరీ సన్ వరకు పేల్చలేము. బట్ ఎర్త్ని మాత్రం ఒక 3 సార్లు టుక్కి టుక్కి కాలిస్తేనే మొత్తం మాడి చేయొచ్చు అనమాట. వెరీ నైస్, ఎప్పుడైతే పేల్చి వస్తుంది కదా. ఇప్పుడు సన్ని మనం మామూలుగా మన ఫ్రీజ్ రేత అయితే సన్ వేసేద్దాం గైస్. ఆ వ్యూ ఎప్పుడు చాలా అమేజింగ్గా ఉంటుంది రప్పా, ఇలా స్టార్ డస్ట్ వస్తే అసలు చూడడానికి అసలు మోస్ట్ అమేజింగ్ అనమాట. వావ్ నైస్ పా, లిటరల్లీ ఇప్పుడు ఈ ఎర్త్ బ్లాస్ట్ అవుతుంది కదా పా. ఎస్, ఈ విజువల్స్ నాకు చాలా ఇష్టం గైస్ ఈ గేమ్లో బేసికలీ. యా ఓకే, అది ఎర్త్ని పేల్చామన్నమాట. ఇంకా కొత్తగా ఏమన్నా వచ్చాయంటే అప్డేట్లో వీవిల్సీ. మీరు నాకేం చెప్పారంటే, కొంతమంది మిర్క్యురీ బుజ్జి ప్లానెట్ కదన్న, మిర్క్యురీ మీద అటాక్ చేయన్నారు. ఓకే, అసలు మిర్క్యురీ కథ చూద్దామరా మనం. మిర్క్యురీ ఓకే, ఇంత ఇంత కొద్దున్నా దీన్ని మీదకి మనం పెద్ద టేకలు వేస్తే ఆగు. ఓ పని చేద్దావురా, దీన్ని మూనెట్టి కొడదావురా రే. ఇప్పుడు మిర్క్యురీ మూనంతే ఉంటుందేమో, లైక్ 2 బిగ్ ప్లానెట్స్ కొలైడ్ అవుతాయేమో. చూద్దాం ఒకసారి, మూనెట్టి కొడదాం మిర్క్యురీని. ఎంత ఉంది మూను? అవును రా రే. ఓకే ఓకే, లేదులే, మూను కొద్దిగా చిన్నది, బట్ ఒక మూనుకే మిర్క్యురీ మొత్తం పక్క పడిపోతుందేమో. అంతేరా, ఇటు పక్క నుంచి వస్తుందే మూను. లేదు 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 లేదు, పెద్ద పక్క అయితే పెట్టేసింది అనమాట. ఇది చిన్న పానీపూరి లేకపోతే ఏదో కంటి లెక్క ఉన్నది అనమాట కదా. ఇది ఐబాల్ షేప్లో ఉన్నది కదా ఇది. నైస్ నైస్. ఓకే, ఇంకేదైనా కొత్త వెపన్స్ ఏమన్నా ఉన్నాయా ట్రై చేద్దాం గైస్. ఇక్కడ ఇవన్నీ సే, ఇదేంటిది, ఇది రౌండ్గా తిరుగుతుంది అదేనా, లైక్ రౌండ్గా కోస్తుంది అదేనా? ఐ డోంట్ నో, వీ విల్ సీ. కొత్త వెపన్స్ ఏదేదో వచ్చాయంట మొత్తానికి. ఇదేం చేస్తుంది, నిదానంగా వస్తున్నది, వచ్చి ఆగింది, రౌండ్గా వస్తుంది. ఓకే కదా, ఇదేలే, ఇది కూడా పాతదే. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఫోర్త్ ఏలియన్ అయితే వచ్చింది గైస్. ఈ ఏలియన్ ఏం చేస్తుందో చూద్దాంరా. ఈ ఏలియన్ అయితే అటాక్ చేసామన్నమాట. ఓ నో, ఓ నో, షిట్, ఆ ఏలియన్ క్రాకనా నోట్లో పెద్ద లేజర్ వేసి డెస్ట్రాయ్ చేస్తూ పోతుందిరా. ఇటు పక్క నుంచి రాలే, బట్ స్టిల్. ఓ వచ్చింది, వచ్చింది రే, సూపర్. ఓ మై గాడ్, అమేజింగ్ గైస్ ఇది లిటరలీ. ఓకే వావ్, ఇది చాలా బాగుంది కదా. అరే సూపర్ రా, అలాగా పెద్ద డ్రాగన్ నోట్లోంచి మంట నుదురుకుంటూ బొక్క పెట్టి వెళ్తున్నది, అండ్ అటుపక్క నుంచి వచ్చేస్తున్నాయా. నైస్ నైస్ నైస్, ఇది కొత్తదనమాట. అండ్
వెపన్స్ అంతేనా? ఓకే, ఈ మిర్కురీని మనం మన యొక్క పాత లెజెండరీ అటాక్తో పేల్చేద్దాం. ఇంకా మన ఫేవరెట్ ఏదిరా, పెద్ద న్యూక్ ఉంటుంది, ఇదేనా? మొత్తం అంతా ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అయిపోతుంది చూడు. కాదు కాదు, ఇది స్టార్ డస్ట్ తెస్తుందా, నాకు గుర్తులేదు. ఇది స్టార్ డస్ట్, ఇది కూడా పెద్ద ఎపిక్ అటాక్ ఇది. ఎస్, ఈ దెబ్బకి నాకు తెలిసి మిర్కురీ పేరిపోవాలి, ఎడితే పేరిపోతుంది దీనికి. అంతే, అయిపోయి మిర్కురీ పని డన్, కథం. ఓకే గైస్, మరి మనం ఇప్పుడు నెక్స్ట్ ప్లానెట్కి అయితే వెళ్దాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఎర్త్కి అయితే వెళ్తున్నాము. ఓకే గైస్, ఈ గేమ్లో ఉన్న ఇంకో కొత్త ఫీచర్ ఏంటంటే, మనం అటాక్ చేయేటప్పుడు కంట్రోల్ చేయొచ్చంట. లైక్ ఐ విల్ షో యూ. ఇప్పుడు ఈ డైనోసార్ ఉంది కదా, ఈ డైనోసార్ని అటాక్ మోడ్లో కనుక మనం అటాక్ అని కనుక కొట్టామంటే, ఇదిగో చూడండి, మనమే డైనోసార్ని కంట్రోల్ చేయొచ్చు. అరే సూపర్ రరే, అలా మనం ఎర్త్ మీదకి అయితే వెళ్తున్నాం గైస్. ఓ నో, ఇజుడు ఎంత ఉందో క్రాకను. అండ్ ఈ బటన్ నొక్కితే మనమైతే నిప్పునైతే శ్వాసలాగా ఊదతున్నావురా. ఇదిరా నిప్పులే శ్వాసగా పాట, దీనికిరా బీజియం వేయాల్సింది. ఎస్ ఎస్ ఎస్, ఆ విధంగా ఎర్త్లో బొక్కెట్టి మరీ పోతున్నదే గైస్ మన క్రాకను. వావ్ రే, ఇది అమేజింగ్ గైస్, అసలు లిటరల్లీ ఓ మై గాడ్. అటుపక్క ఎర్త్కి అయితే పక్క పెట్టేసాం, అండ్ ఇటుపక్క ఒకవేళ తిరిగితే ఓకే వెయిట్, ఓకే జస్ట్ ఇలా తిరిగితే ఆ లావా గుద్దుకొని మన క్రాకన్ అయితే చచ్చిపోవడం జరిగింది అనమాట. ఓకే అర్థమైంది. జస్ట్ కొంచెం తిప్పుదాము, అండ్ కొంచెం ఓకే రెక్క కొట్టుకుందా, లేదు నో నీడ్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా బొక్క అయితే పెట్టేస్తున్నాం గైస్ ఎర్త్కి. వావ్, ఓ మై గాడ్ గైస్, ఈ అప్గ్రేడ్ నిజంగా అద్భుతంగా ఉంది గైస్. అమేజింగ్ రా, ఇటుపక్క నుంచి వచ్చేసాం, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ వేద్దాం, తిరగదామా? అంతే, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇటుపక్క ఇంకొక పక్క పెడదాం. ఇప్పుడు ఈ కాంటినెంట్లోకి వెళ్తే వెళ్దాం అనమాట. అంతే, నైస్. అరే ఇది అమేజింగ్ అప్గ్రేడ్ గైస్, రియలీ ఐ రియలీ లవ్ దిస్ స్మెల్. లైక్ మనమే కంట్రోల్ చేయొచ్చు అనమాట ఈ డ్రాగన్ని. మళ్ళీ ఇటుపక్క తిరగదాం. అంతే, ఉష్ వెయిట్. ఓ నో, ఎర్త్ గుద్దుకోకూడదు మనం, జస్ట్ కొద్దిగా ఇలా తిరగదాం అనమాట. అండ్ మళ్ళా కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత తిరిగి ఎర్త్కైతే బొక్క అయితే ఎట్టేద్దాం. అంతే, అమేజింగ్. ఓ రే, నిజంగా అసలు ఎర్త్ లోపల లావా, అరే ఐ లవ్ దిస్ గేమ్ మ్యాన్, లిటరలీ. లైక్ ఇది చూడడానికి వినడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట ఈ గేమ్ యాక్చువల్లీ. ఓ నైస్. డ్రాగన్ అయితే ఎర్త్ని కూని అయితే చేసింది గైస్, అండ్ ఈ డ్రాగన్ అయితే ఇప్పుడు వదిలేద్దాం మనం ఇంకా. అండ్ రిమైనింగ్ వెపన్స్తో అయితే మనం ఎర్త్ని రిమైనింగ్ అంతా పేల్చేద్దాం అనమాట. ఓ ఎస్ నైస్, ఓకే మనం వదిలితే ఆ డ్రాగన్ అలాగా పేలిపోయింది అనమాట. ఓకే గైస్, ఇప్పుడు ఈ అప్డేట్లో నెక్స్ట్ ఏంటంటే, మనం ఎర్త్ని మనకు నచ్చిన షేప్లో మార్చేయచ్చంట. అంటే ఇక్కడ ఆగండి, గ్రిడ్ ఉంది కదా, ఈ గ్రిడ్లో ఎక్స్ వైజీని కనుక మనం యాక్సెస్, ఇవి ఈ యాక్సెస్ని మనం పెడితే, ఆగండి ఈ కోఆర్డినేట్స్ 1 సెకండ్, మనం కరెక్ట్గా పెడదాం. ఓకే, ఇప్పుడు జస్ట్ కొంచెం ఈ విధంగా పెట్టామనుకోండి. ఇప్పుడు ఈ అవుట్ లేయర్స్ని కనుక మనం అంట కాల్ చేస్తే ఎర్త్ మనకి స్క్వేర్ షేప్లో వచ్చేస్తుందంట. ఇదేదో చెక్ చేద్దాం గైస్. మనం ఈ అవుట్ సైడ్ లేయర్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మనం కాల్చాలంట. 1 సెకండ్, వాటిని కాల్చడానికి మనం వీ విల్ యూజ్ అవర్ మిజైల్స్. 1 సెకండ్, వీటి పక్కంతా మిజైల్స్ చేస్తే పెళ్ళిందా, సరిగ్గా బేర్లేదురా. ఓకే, దెన్ మేబీ ఏది యూజ్ చేయొచ్చు మనం, పెద్ద రే ఏది వేద్దాం. ఎస్ దీంతో బాగా షేప్ చేయొచ్చు. అరే నైస్. ఇటు పక్కంతా మనం ఎర్త్కి గొరిగాం కదా ఫట్టమని, ఇప్పుడు ఇటు పక్క గొరగదాం. అదే అంతే, ఈ ఎర్త్ మీద ఇంకా పాపులేషన్ ఎట్టా బతుకున్నారా మన ఇండియా చూడు, అసలు ఏమీ కాలేదు ఇండియాకి, అట్లే ఉన్నది అనమాట. ఇంకా లైట్లు వేసుకొని హ్యాపీగా నైట్ పార్టీ చేసుకుంటున్నారు ఇండియాలో. ఇక్కడ పెద్ద ఎర్త్ మీద బీభత్సమైన అటాక్ జరుగుతుంటే. అరే గైస్, నిజంగా ఎర్త్ చుట్టూ చూడండి, అది ఉంది కదా సన్ వల్ల దాన్ని ఏమంటారు ఇలాగా, అరే ఏమంటారా, ఆరా
సంథింగ్ చూడడానికి చాలా బాగుంది అన్నమాట. లిటరలీ అరే ఐ లవ్ దిస్ మ్యాన్. ఓకే ఎర్త్ని గొరుకుతున్నాం అయ్యా. ఆల్మోస్ట్ గురిగేసాం, ఆల్మోస్ట్ గురిగేసాం. అయిపోయింది అయిపోయింది ఆల్మోస్ట్. వారిని ఎర్త్ ఆల్మోస్ట్ మాడిపోయింది కదరా, అందరు చచ్చిపోయారే. షిట్ మ్యాన్, గొరకనైతే గురిగాం మరి. ఒక్క నిమిషం, ఇటు పక్క సరిగ్గా గొరగలేదు. ఎర్త్ని స్క్వేర్గా అయితే తయారు చేసావు, కాకపోతే అందరు చచ్చిపోయారే. వాట్ టు డూ నౌ, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇదేంటిది? ఓకే ఇదేదో వేరే. ఓ ఓకే, చుట్టుపక్కల ఉండే స్పేస్ని కూడా మార్చచ్చా ఇప్పుడు. వెరీ నైస్. వావ్, గ్రీన్ పెడితే అరే ఇంకా సూపర్ ఉంది గైస్ ఇది అసలు. ఓకే సన్ కూడా ఉంది. అండ్ వావ్, ఇది చాలా అమేజింగ్గా ఉందన్నమాట. మనం ఇప్పుడు ఫ్రీజ్ రే చేస్తే ఇదంతా కూల్ అవుతుందా? అవుతుందా? అవదా? అవదనుకుంటా. నాకు తెలిసి స్క్వేర్ లోపల ఉండేదానికి అటాక్ చేయలేకున్నాం మనం. స్క్వేర్ ప్రొటెక్షన్ అనుకుంటాను. ఓకే ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ని మనం తీసేద్దాం. ఎస్ డన్ డన్. మొత్తానికి ఎర్త్ని అయితే ఒక స్క్వేర్గా అయితే మార్చాం, పర్ఫెక్ట్ స్క్వేర్గా అయితే రాలేదు, బట్ ఇట్లయితే చేసామన్నమాట. దీని ద్వారా యూజ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మరి. ఓకే ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం లేపేద్దాం అన్నమాట. వి విల్ సెండ్ అవర్ డైనోసార్స్. ఎస్ అంతే, దీన్ని పేల్చేద్దాం ఇంకా. వావ్ రియలీ లైక్ ఈ వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇది పెడతాం. పింక్ పింక్ వద్దులే. అరే నిజంగా అమేజింగ్ గైస్, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ అరే సూపర్ రా. ఇప్పుడు మన వన్ పంచ్ మ్యాన్ వదిలితే ఏడ్రా వన్ పంచ్. వన్ పంచ్, వన్ పంచ్ మ్యాన్. ఓ వచ్చాడ్రా. అన్ని డైరెక్షన్లో ఒక్కొక్క వన్ వన్ పెద్ద బొక్కెట్టాడ్రా. అన్ని డైరెక్షన్లో ఒక్కొక్క వన్ పంచ్ మ్యాన్ అయితే పెడదాం గైస్. ఈ డైరెక్షన్ నుంచి ఒకడు, ఆ డైరెక్షన్ నుంచి ఒకడు. ఓ ఓకే పెద్ద బొక్కెట్టాడు. ఓకే నైస్, అబ్బా గుద్దాడ్రా. మొత్తానికి ఎర్త్ని పచ్చడి పచ్చడి అయితే వేసాం గైస్. క్యూబ్గా కోస్తున్నావు కానీ కోసే ప్రాసెస్లో ఎర్త్ మొత్తం మాడిపోవడం అయితే జరిగిందనమాట. ఓకే గైస్, మరి ఇది మన సోలార్ స్మాష్ యొక్క న్యూ అప్డేట్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కిందకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కానీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఈ రోజుకింతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతలో సెలవు, బాయ్ బాయ్.